హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ల అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పటికే ప్రిలిమ్స్ అయితే అభ్యర్థులందరికీ కంప్లీట్ అయిపోయిందనమాట ఎవరు క్వాలిఫై కాగలరు ఎవరు క్వాలిఫై కాలేరు అనేది దాదాపు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకి ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది దీన్ని బట్టి క్వాలిఫై కాగలము అనే అంచనాతో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులకి టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది ఈ టెస్ట్ సిరీస్ని కేవలం రెండు వందల యాభై రూపాయలకే అందించడం జరుగుతోంది ఇందులో నూట యాభై ఆరు చాప్టర్ వారి టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి మీరు తీసుకునేసి ప్రాక్టీస్ చేయొచ్చు యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ బైనో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించారండి ఇందులో క్వాలిఫై అభ్యర్థులకి ఫిజికల్ మెసర్మెంట్స్ టెస్ట్లను అయితే నిర్వహిస్తారనమాట ఫిజికల్ మెసర్మెంట్ టెస్టులకు సంబంధించి మెన్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వివరాలు ఫస్ట్ చూద్దాం తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి చూద్దాం మెన్ క్యాండిడేట్స్కి సంబంధించి సివిల్ కానిస్టేబుల్ మరియు ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి హైట్ ఎంత ఉండాలంటే కన వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట క్వాలిఫై అవుతారు అలాగే ఫ్రెండ్స్ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులకి కొంత మినహాయింపులైతే ఉంటాయి ఆ వివరాలను అయితే వీడియో ఎండింగ్లో చూద్దాం ప్రస్తుతానికి హైట్ ఎంత ఉండాలంటే నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు అలాగే చెస్ట్ ఎంత ఉండాలంటే కన్నా చెస్ట్ వచ్చేసి ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్లైతే చెస్ట్ ఉండాల్సింది ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఊపిరి పిలిచినప్పుడు మీరు సాధారణంగా ఉండేదానికి ఊపిరి పిలిచిన సందర్భంలో కనీసం ఐదు సెంటీమీటర్ల పాటు చెస్ట్ అనేది పెరగాల్సిందైతే ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఇది పురుష అభ్యర్థులకు సంబంధించి మహిళా అభ్యర్థులకే హైట్ వెయిట్ అయితే చూస్తారు ఇక్కడ చూసుకుంటే మహిళా అభ్యర్థులు కేవలం సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు మాత్రమే అనమాట వర్తించేది ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు కేవలం పురుష అభ్యర్థులకే ఇక మహిళా అభ్యర్థులు హైట్ ఎంత ఉండాలంటే నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతారనమాట నూట వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి వెయిట్ ఎంత ఉండాలంటే ఫిఫ్టీ కేజీస్ అయితే వెయిట్ ఉండాల్సింది ఉంటుంది నలభై కేజీల నుంచి ఆ పైగా వెయిట్ అయితే ఉండాల్సింది ఉంటుంది మహిళా అభ్యర్థులు అంటే చాలామంది అనుకోవచ్చు ఎందుకు సార్ మీరు ఇప్పుడు వీడియో చేస్తున్నారో అందరికీ తెలిసిందే కదా తెలియంది ఏదన్నా ఉంటే కొత్తది చెప్పండి అనేసి నాకు కొంతమంది కామెంట్లు అయితే కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారండి కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై కాగలమనే అభ్యర్థులు ఇక్కడ హైట్ అయితే ఇప్పటికిప్పుడు పెంచుకోవడానికి కష్టమే నిజమేదేమో కానీ పురుష అభ్యర్థులు అయితే ఇక్కడ చెస్ట్ అనేది తక్కువ ఉందనుకోండి చెస్ట్ని కొద్దిగా ఏదో వన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్స్ గ్యాప్తో తక్కువగా ఉందనుకోండి చెస్ట్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఊపిరి పీల్చినప్పుడు ఐదు సెంటీమీటర్లు అయితే ప్రస్తుతం రాలేదనుకోండి మూడు సెంటీమీటర్లో నాలుగు సెంటీమీటర్ల వరకు పెంచగలుగుతున్నారనుకోండి నిపుణుల సలహాలు తీసుకునేసి చెస్ట్ అనేది ఊపిరి పీల్చినప్పుడు కనీసం ఐదు సెంటీమీటర్లు రావాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా మహిళా అభ్యర్థులు ఫార్టీ కేజీస్ హైట్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నారు వెయిట్ అయితే తక్కువ ఉన్నారనుకోండి హైట్ అంటే ఇప్పటికిప్పుడు పెరిగేదానికి కష్టం వెయిట్ నలభై కేజీల కన్నా థర్టీ ఎయిట్ కానీ థర్టీ నైన్ కానీ ఇలా తక్కువ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి హై వెయిట్ పెరిగేదానికి తగు ఆహారం అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వెయిట్ పెరిగేదానికి సంబంధించి నిపుణుల సలహాలు తీసుకునేసి ప్రయత్నాలు అయితే చేస్తారనమాట ఈవెంట్స్ నిర్వహించే సందర్భానికంతా ఓకేనా ఫ్రెండ్స్ అందుకోసం అనేసి చెప్పడం జరుగుతుంది ఇంకా హైట్ వెయిట్ వెయిట్ ఇక్కడ చెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులకి కొన్ని మినహాయింపులు అయితే ఉంటాయి కొలతల్లో అనేసి చెప్పాను కదా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియా పరిధిలోకి వచ్చే జిల్లాలు ఏమిటైనా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఏజెన్సీ ఏరియా పరిధిలోకైతే వస్తాయన్నమాట ఈ జిల్లాల్లో నివాసం ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి కొన్ని మినహాయింపులు కేవలం ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఆ అభ్యర్థులు హైట్ ఎంత ఉండాలంటే మెన్ క్యాండిడేట్లు చేసేదిను హైట్ వచ్చేసి నూట అరవై సెంటీమీటర్లు ఉంటే చాలు ఎలిజిబుల్ అవుతారన్నమాట ఈ పోస్ట్కి హైటు నూట అరవై సెంటీమీటర్ల నుంచి పైగా చెస్ట్ ఏమో ఎనభై సెంటీమీటర్లు ఉంటే చాలు అండి మీరు చెస్ట్ని ఊపిరి పీల్చినప్పుడు మూడు సెంటీమీటర్లు పెరిగితే చాలు క్వాలిఫై అవుతారనమాట ఈ ఏజెన్సీ ఏరియాలో జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులైతే మహిళా అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే కన్నా ఏ విధంగా మినహాయింపులు ఉంటే ఉంటాయంటే హైట్ వచ్చేసి నూట యాభై సెంటీమీటర్లు ఉంటే చాలండి మహిళా అభ్యర్థులు వెయిట్ ఏమో ముప్పై ఎనిమిది కేజీల వెయిట్ ఉంటే చాలు క్వాలిఫై అవుతారనమాట ఇవి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి